జిల్లా మండపేట పట్టణం మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వర ఆదేశాల మేరకు నియోజకవర్గంలో కరోనా సోకిన వారికి పౌష్టికాహార కిట్లు అందజేయనున్నట్లు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కోలుకుంటున్నారని త్వరలోనే మండపేట వస్తారని చెప్పారు. ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో ఈ సహాయం చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలోని 43 గ్రామాల ప్రజలకు ఈ సహాయం అందుతుందన్నారు. ఇకపై ప్రతిరోజు నియోజకవర్గంలోని అన్ని పిహెచ్సీల నుండి జాబితా తీసుకుని తమ కార్యకర్తల ద్వారా బాధితులకు అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ల కుమారుడు అజయ్ బాబు, పట్టణ టీడీపీ అధ్యక్షురాలు ఉంగరాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కక్షాలు తప్ప ప్రజల ఆరోగ్యాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా సంక్షేమాన్ని పక్కన గాలి వదిలేసి కక్షాలు చర్యలు వెళ్తామండి. అదే రంగులు మన మండపడి నేర్చుకున్నాను. మన గౌరవ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వర గారు ఈ కరోనా వచ్చినప్పటి నుంచి 43 గ్రామాల్లో అలాగే 30 వార్డులో కూడా పర్యటించి అధికారులు అప్రమత్తం చేసి తగు సూచనలు తీయడం జరిగింది. అది కూడా మీ మన పత్రికావర్గం అందరికీ కూడా పిల్లలతో చూశారు. అయినా సరే ఆయన్ని కూడా ఇవాళ కరోనా బారిన పడతాం, ఇవాళ హాస్పిటల్ రావడం జరిగింది. దీన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారు దృష్టి ఉంటుంది. మండపడి మీద నియోజకవర్గంలో కూడా కేసు ఎక్కువగా ఉన్నాయని ఆలోచన ఆయనకి రావడం, కేసు ఎక్కువగా రాబట్టి ఆయన ఎలాగా ప్రభుత్వం పట్టి ఉంటుంది కాబట్టి ఆయన సొంతంగా సుమారు 1000 రూపాయలు విలువచేసే ఈ ప్రోటీన్ ఫుడ్ ఈరోజు నుంచి ఈ ప్రభుత్వం పిఈసీ సెంటర్ నుంచి లిస్టులు తీసుకుని 20 రోజు ప్రతి ఒక్కరూ హోమ్ ఐసోలేషన్ ఉంటున్నారు కాబట్టి వారికి చేరడానికి బాధ్యత మన గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకున్నారు ఇవాళ. ఎందుకంటే ఈ ప్రోటీన్ ఫుడ్ వల్ల ముఖ్యంగా ప్రజలు ఈ కరోనా నుండి భయపడి అల్లిపోవడం చాలామంది కూడా చనిపోవడం జరిగింది. అల్లిపోయి దీని అంత అవసరం కూడా లేదు. మన పౌష్టికాహారం సరిగ్గా తీసుకుని మన హాస్పిటల్ డాక్టర్స్ ఏదైతే మెడిసిన్స్ ఇచ్చారో వాడితే దీన్ని పూర్తిగా చేయించవచ్చు అని చెప్పి ఇవాళ ఎమ్మెల్యే గారు ఈ ప్రోటీన్ ఫుడ్ని ప్రతి కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్ ప్రతి ఇంటికి పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు నుంచి మొదలుపెట్టి మన పిహెచ్సి సెంటర్ అలా మండపడి వచ్చి మన అర్బన్ హెల్త్ సెంటర్ అలా మండపడి మండలం ద్వారపూడి కేశవరం రెండు పిహెచ్సి నుంచి రాయవరం మండలం మన మాతవరం రాయవరం అలా కపిలేశ్వర మండలం వచ్చి అంగర వాకతిప్ప మన కపిలేశ్వరం మూడు పిహెచ్సి నుంచి కూడా అచ్యుతాపురం మూడు పిహెచ్సి నుంచి కూడా లిస్టులు తీసుకుని ఏ రోజు ఆ రోజు ఈ ఎవరికైతే మనం పాజిటివ్ వచ్చారో వాళ్ళందరికీ కూడా ఈ పోషకాలు పంపిణీ చేయడం. ఎందుకంటే ముఖ్యంగా ప్రజలు మన నియోజక ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా మళ్ళీ కోలుకుని ఎవరు కొనుగోలు చేసుకోవాలని ఉద్దేశంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు సుమారు 1000 రూపాయలు చేసే ఈ కిట్ ప్రతి ఒక్కరికి పంపిణీ జరుగుతుంది. దయచేసి మన ఎమ్మెల్యే గారు మన మీద ఎంత బాధ్యత ఉన్నారో అదే రంగా మనకు కూడా అంత బాధ్యత ఉంది. సోషల్ డిస్టెన్స్ పాటిస్తే ఎవరు కూడా విధిగా మాస్క్ కంపల్సరీ చూసుకుని శానిటైజ్ ఇవన్నీ చేయాలని చెప్పి